అందరికీ గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జోహెర్ బ్లాగ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు 28th అండ్ ఇట్స్ సండే. జస్ట్ ఇప్పుడు ఎడిట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగే నేను ఎడిట్ చేస్తున్నాను అండ్ అప్పుడు గుర్తొచ్చింది, ఓహో మనం వీడియోకి అసలు ఇంట్రోనే ఇవ్వలేదు అని చెప్పేసి. బట్ ఇట్స్ ఓకే, అందుకని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాను. అండ్ కామెంట్ సెక్షన్లో చెప్పారు టేక్ కేర్ అని చెప్పేసి, హెడ్ ఏక్ అని చెప్పాను కదా, ఇప్పుడు పర్లేదు, తగ్గిపోయింది. ఏదో పెయిన్ కిల్లర్ లాంటిది ఒకటి వేసుకున్న వెంటనే కొంచెం తగ్గిందనమాట. కానీ ఇంకా ఒక అట్లీస్ట్ ఇంకొక 2 డేస్ అన్న పోనీ వేసుకోవడానికి అవ్వదు. ఇక్కడంతా కొంచెం పెయిన్ అనిపిస్తుంది అనమాట. బట్ ఐఎమ్ ఆల్ రైట్ రైట్ నౌ. మరి అంత ఎక్కువ పెయిన్ లేదు, కానీ పోనీ వేసుకుంటే కొంచెం అట్లా నొప్పిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరైతే బ్లాగ్ ఎంజాయ్ చేసేయండి, కానీ దానికంటే ముందు డెఫినెట్లీ లైక్ చేయండి, ఓకేనా? సో ఈ బ్లాగ్కి మనం ఒక చిన్న టార్గెట్ పెడదాం, ఒక చిన్న అసైన్మెంట్ పెడుతున్నాను మీకు. ఒక 3000 likes మేబీ చూద్దాం, 3000 likes వస్తాయో రావో. సో దట్స్ ది అసైన్మెంట్ అండ్ లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. 5 అయింది టైమ్, అందరు పడుకున్నాము, నేను కూడా పడుకున్నా. ఒక 1 అవర్ నాప్ ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. ఈమె మాత్రం అస్సలు పడుకోలేదు, ఇప్పుడే లేచా. ఇంకా 5 అయింది, 1 అవర్ కూడా పడుకోలేదు అనుకుంటా. ప్రాపర్గా ఒక 40 మినిట్స్ అట్లా పక్క నుండి ఏదో ఫోన్ పెట్టింది. ఆ రీల్స్ ఏవేవి ట్రెండింగ్ ఉన్నాయో చూస్తూనే ఉంటుంది. అట్లాంటి రీల్స్ అయినా షూట్ చేద్దాం రా డాలీ, నీకేమన్నా తీస్తా మంచిగా అంటే అది కూడా వద్దంట. సర్లే అని ఇంకా పిల్లపాటికి ఆ పిల్ల ఉంది, మా ఇంట్లో అందరు నిద్రపోయినా డాలీ మాత్రం పడుకోదు అసలు. ఆఫ్టర్నూన్ కానీ అది నైట్ అయినా ఓపిక్గా మేల్కొని ఉంటుంది కావాలంటే. నైట్ టైం స్కూల్ ఉన్నప్పుడు ఓకే, కానీ ఎక్కడికైనా పోయినప్పుడు అస్సలు నిద్రే రాదు ఈ పిల్లకి. జూలీ కూడా ఎప్పుడైనా టైర్డ్ అయితే ఆఫ్టర్నూన్ కనీసం ఒక 30 మినిట్స్ అయినా పడుకుంటుందేమో, కానీ డాలీ మాత్రం అస్సలు పడుకోదు. సో ఇప్పుడు ఇంకా ఈవినింగ్ అయింది కదా, కొంచెం టీ టైం. మనకు నూడిల్స్ చేసుకుందామా? నూడిల్స్ చేస్తాలే, తింటావు కదా మళ్ళీ. కానీ ఒక ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ గ్యాప్ లో నువ్వు మళ్ళీ ట్విస్ట్ ఒకటి యాడ్ చేసావా? ఏం ఆలోచించినావు? నాకు తెలుసు ఈ ఐడియా ఖచ్చితంగా ఈ పిల్లకి ఈ గ్యాప్ లోనే వచ్చింటుంది, ఏదో ఒకటి చేయాలి ఈవినింగ్ అని చెప్పేసి. ఏంది? నేను చేస్తున్నాను నూడిల్స్. నువ్వు కుక్ చేస్తావు? Yes. అది మేము తినాలా? Yes. అది అయినట్టే, కానీ అది ఆకలి రాని అమ్మ దాన్ని. లేదు నిజంగా నేను చేస్తున్నా. నేను చేస్తాను, హెల్ప్ చేయి. లేదు హెల్ప్ చేసేది ఏం లేదు, నేనే చేస్తాను అంతా. మేము తినాలనుకుంటా, మేము కూడా తినాలా దానిలో కాబట్టి. నేను చేస్తాను నార్మల్గా, జూలికి హెల్ప్ చేస్తాను నిన్ను నార్మల్గా. అదే చేయి, నాకు హెల్ప్ చేయి. లేదు నేనే ఇప్పుడు చేస్తాను. కట్టింగ్స్ అన్ని చేయి, కట్ చేసుకుంటే మళ్ళీ 3 రోజులు స్కూల్కి పో. బా లేదక్క, నేనే చేస్తాను. అతి అంతారా, పోదాం రా ఫస్ట్ కిందికి అయితే పోదాం రా రా. నా చేతికి అస్సలు ఇవ్వట్లేదు, ఈ పిల్లే కట్ చేస్తోంది. ఎక్కడ చేయి కట్ చేసుకుంటుందా అని నేను ఇక్కడే ఉండాల్సి వస్తుంది. నిదానంగా చేస్తోంది కానీ కొంచెం భయం ఉంటుంది కదా. ఫస్ట్ టైమా కట్ చేస్తా అంటే నువ్వు? ఎప్పుడు కట్ చేయలేదు ఇంతవరకు, కానీ చాలా నీట్ గా కట్ చేసింది చూడండి. చిన్న చిన్న కట్ చేయమన్నా దీన్ని. అంటే వీడియో రికార్డింగ్ ఆఫ్ చేసినప్పుడు కూడా నేను చేసిన అనుకోద్దంట, కంటిన్యూస్ గా నేను పెడతాలే, నమ్ముతారు ఓకేనా? నేనేం కట్ చేయను ఓకేనా? ఈ రోజు నీడే అయిపోయింది, నాకేమో భయం వేస్తుంది. ఆనియన్స్ అనే నేను కట్ చేయలే వద్దా? కంట్లో నీళ్ళు వస్తాయని ఆనియన్స్ నేను కట్ చేయాలంట. నూడిల్స్ అన్ని నేను రెడీగా పెట్టేశాను. నేను లాస్ట్ మంత్ ఆర్డర్ చేసి మళ్ళీ లాస్ట్ మంత్ బాగా తిన్నారనమాట వీళ్ళు ఇష్టంగా, అందుకని చెప్పేసి సరే ఎప్పటికైనా ఉంటాయని ఇంకా ముందే ఆర్డర్ చేశాను అనమాట. నేను ఆర్డర్ చేసింది అయితే స్లర్ప్ ఫార్మ్ మిల్లెట్స్ అనమాట. ఇవి చాలా చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనకు బయట మార్కెట్ లో దొరికే నార్మల్ నూడిల్స్ లాగా అస్సలు కాదు, అవి కొంచెం అన్హెల్దీగా ఉంటాయి కదా. కానీ ఈ స్లర్ప్ ఫార్మ్ మిల్లెట్స్ అయితే చాలా హెల్దీగా ఉంటాయి. ముఖ్యంగా దార్విక్ లాంటి చిన్నపిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారనమాట వాటిని. ప్రస్తుతానికి ఇక్కడ లేడు దార్విక్, అందుకని చెప్పేసి ఇంకా డాలీ కూడా బాగా ఇష్టంగా తింటది అనమాట. ఆమెనే కుకింగ్ అంతా స్టార్ట్ చేసేసింది ఆల్రెడీ. అండ్ ఈ కటింగ్ అంతా ప్రాసెస్ అయిపోయి నాకు కొంచెం టెన్షన్ రిలీఫ్ అయిపోయిన తర్వాత కుకింగ్ కూడా స్టార్ట్ చేస్తాను. ఏం చేద్దునా? నువ్వే చేస్తావా? సరే సరే, కంటిన్యూ. ఇది ఒకటే కంప్లీట్ అయిపోతే మనం అది స్టార్ట్ చేసేద్దాం ఇంకా, ఓకేనా? ఓకే, నేర్పిస్తాను నేను డాలీకి అంటే ఎట్లా చేయలేదు. నాకే సరిగా రాదు, నేను అమ్మకి నేర్పిస్తాను. నార్మల్ గా మా అమ్మ, మా అమ్మ నార్మల్ సండే డేస్ లో అయితే నేను ఎప్పుడు కిందే ఉంటాను యాక్చువల్ గా. మా అమ్మ లైక్ ఏంది వంట చేసేటప్పుడు నార్మల్ కలుపుతా అంటనమాట, ఏమన్నా నాకు కలపడం అట్లా వంట మీద అట్లా రొంత గ్యాష్ పెడతాను అనమాట. కటింగ్ రాకపోయినా పాపం బాగా చేస్తా ఉంది. రెడీయా నూడిల్స్ చేయడానికి కూడా? ఓకే. ఆనియన్స్
కట్ చేసిన డాలీ లాస్ట్ లో వచ్చి ఆనియన్స్ అట్లట్లా అంటే కంట్లో నీళ్ళు చూపి ఫేస్ చూపి ఫేస్ రెడ్డిగా అయిపోయింది. కొంచెం ఘాటు ఉన్నాయి ఆనియన్స్ ఎక్కువ. అండ్ ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ కూడా మా డాలీ బాబాయ్ స్టార్ట్ చేస్తుంది. యూజువల్ గా చాలా మెంబర్స్ ఇన్స్టెంట్ నూడిల్స్ ఇష్టపడతారు, కాకపోతే అవి అంత హెల్దీ కాదు. నేను కూడా రీసెర్చ్ చేసి ఆల్టర్నేట్ ఆప్షన్ ఏముంది ఏముంది అని చూసిన తర్వాత నాకు దొరికాయి అనమాట స్లర్ప్ ఫార్మ్ మిల్లెట్ నూడిల్స్ అనేవి. వెరీ వెరీ హెల్దియర్ ఆప్షన్, ఇది చాలా మంచి ఆల్టర్నేటివ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో హెల్దియర్ ఆప్షన్ తో పాటు మనకు చాలా మంచి ఎసెన్షియల్ న్యూట్రియన్స్ ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ వెరీ రిచ్ ఇన్ ఫాస్ఫరస్ ఉంది, తర్వాత విటమిన్ ఏ ఉంది, లాట్ ఆఫ్ ఫైబర్ ఉంది. సో కిడ్స్ కి చాలా చాలా హెల్దీ. అండ్ ఇందులో మనకు స్పైస్ మిక్స్ వస్తుంది చూడండి, ఆ స్పైస్ మిక్స్ కూడా ఇందులోనే ఉంటుంది. నేను కట్ చేసి చూపిస్తాను. అండ్ ఆ స్పైస్ మిక్స్ కూడా మనకు 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోనే తయారు చేస్తారు. ఏది సీజరీ డాలీ, ఇప్పుడు ఓపెన్ చేసి మనం కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఐఎమ్ ఎక్సైటెడ్. కానీ దానికంటే ముందు ఏంటంటే డాలీ ఏది తింటావు, ఇది తింటావా, ఏది చేయాలి రోజు? ఇదా ఎందుకంటే లాస్ట్ టైం ఇది ట్రై చేసింది, రెండు బాగున్నాయి. అండ్ ఇది కూడా ట్రై చేసింది, సో ఈసారి ఇది ట్రై చేస్తారంట. ఓకే, ఇది కట్ చేస్తున్నా మరి. ఓకేనా, అది మరి అజూలిక్ చేద్దాం. ఓకే, అజూలిక్ ఇంటి తీసుకోబోతుందంట, ఇంటి తీసుకెళ్ళి చేసుకుంటాలి అంటాం. ఓకే, సో దీంట్లో 2 వెరైటీస్ ఉంటాయి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఒకటి ఫాక్స్ టైల్ మిల్లెట్ అండ్ ఇంకొకటి వచ్చేసి లిటిల్ మిల్లెట్స్ అనమాట. రెండు చాలా హెల్దియర్ ఆప్షన్స్ మీకు. అండ్ దీంట్లో ఉండే స్పైస్ మిక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇలా స్పైస్ మిక్స్ లోపల ఇస్తారు మనకు. సో చెప్పాను కదా చాలా న్యాచురల్. స్టార్ట్ చేద్దామా? డాలీ అంటుందన్నమాట ఇక్కడ, అక్క అంతా నువ్వే చేసావు అనుకుంటారు, నేను చేసినట్టు ఏం అనుకోరు. అంటే లేట్ డాలీ, నువ్వే చేసావు అంతా అని చెప్తున్నాను. యాక్చువల్లీ తనే చేసింది, నేను జస్ట్ నూడిల్స్ మాత్రమే ఒక 5 మినిట్స్ అట్లా బాయిల్ చేస్తే అయిపోతుంది, నేను తర్వాత నీకే ఇచ్చేస్తానని చెప్పాను. తనేంటంటే ప్రతి ఒక్కటి తనే చేయాలి అని, యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి అనుకుంటుంది దేంట్లో అయినా. ఇప్పుడు చిన్నగా సాల్ట్ వేయడం కావచ్చు, పసుపు, ఇక్కడ స్పైస్ మిక్స్ వేస్తుంది చూడండి, మొత్తం అన్ని తనే చేసింది. ఇట్లా వెజిటేబుల్స్ అన్ని చాలా మంచిగా ఫ్రై చేసింది అనమాట. స్టవ్, ఇది గ్యాస్ సిమ్లో పెట్టడం కావచ్చు, ఇలాంటివన్నీ చాలా బాగా చేసింది. అండ్ నూడిల్స్ కూడా చాలా తొందరగా అయిపోతాయి, ఒక 5 మినిట్స్కంతా మనకు ప్రాపర్గా బాయిల్ అయిపోతాయి. అండ్ చాలా మంచిగా ఉంటాయి. ఎప్పుడు బయట నుండి ఆర్డర్ చేసుకోవడం కంటే డెఫినెట్లీ మీరు ఒకసారి ఆర్డర్ చేసి చూడండి అమెజాన్లో ఈ స్లర్ప్ ఫ్రమ్ నూడిల్స్, మీకు చాలా చాలా బాగా నచ్చుతాయి అనమాట. బికాస్ దీంట్లో అసలు మైదా అనేదే ఉండదండి, మైదా ఉండదు, ట్రాన్స్ఫ్యాట్ ఉండదు, ఇలాంటి ఆర్టిఫిషియల్ కలరింగ్ అనేది అస్సలు హెల్దీ కాదు, ఆర్టిఫిషియల్ కలరింగ్ అస్సలు ఉండదు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 2 మదర్స్ అనమాట, విచ్ ఈస్ రియలీ రియలీ బెస్ట్ ఫర్ చిల్డ్రన్. దీంట్లో మనకు ఫాక్స్ టైల్ ఉంది, తర్వాత లిటిల్ మిల్లెట్స్, మీకు ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు. మాకైతే రెండు నచ్చాయండి. ఇంకా మీకు లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, ఒకసారి మీరు డెఫినెట్లీ చూడండి. అండ్ నాకు దీంట్లో ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే ఫ్రై చేసిండే నూడిల్స్ అంత హెల్దీ కాదు, సో ఇవి ఫ్రై చేసిండేటివి కాదనమాట. దీస్ ఆర్ కంప్లీట్లీ బేక్డ్, 100% వెజిటేరియన్, అందుకే బాగా నచ్చాయి. అండ్ మనం కొంచెం డైట్లో ఉన్నప్పుడు అప్పుడు ఇప్పుడు కొంచెం ట్రై చేయాలనుకుంటే ఆరామ్గా తినచ్చు, బికాస్ నూడిల్స్ క్రేవింగ్స్ ఎవరికి ఉండవు చెప్పండి. నాకైతే చాలా ఇష్టము. కానీ ఇంకా ఎట్లనో హెల్దియర్ ఆప్షన్ దొరికింది కాబట్టి నేను ఇంకా స్టార్ట్ చేయలేదు డైట్ ఏమి. కానీ ఆ టైంలో మనకు మంచి యూజ్ అవుతాయి. అండ్ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇక్కడ మా వాళ్ళందరికీ సర్వ్ చేస్తుంది డాలీ. అయితే డాడీ ఇంకా బయటికి వెళ్ళే మూమెంట్లో ఉంటే ఆగిపోయిందన్నా, నేను చేశాను నువ్వు తినాల్సిందే అని చెప్తుంది అనమాట. ఇంకా ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ జస్ట్ సర్వింగ్ చేసి టేస్ట్ టెస్ట్కి వస్తే మేము ఆల్రెడీ తిన్నాము. సో ఇంట్లో వాళ్ళు తినాలి కదా, ఇంట్లో వాళ్ళ ఫీడ్బ్యాక్ అయితే ఆసమ్ చేసావు డాలీ, చాలా బాగా చేసావు అని చెప్పారు. ఉప్పు కారం అంతా ప్రాపర్గా సరిపోయాయన్నమాట, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. నేను లింక్స్ అన్నీ కింద మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, ఒకసారి చెక్ చేయండి మీరు కొనాలనుకుంటే, హైలీ రికమెండ్. అండ్ నేను కొన్నప్పుడు నాకు ఏదో కూపన్ కూడా వచ్చింది అనమాట, లైక్ 20% డిస్కౌంట్ అని, నాకు అట్లనే వచ్చింది. అది ఉంటే మాత్రం నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, ఒకసారి చెక్ చేయండి. డాలీతో మనకు చాలా చాలా పని ఉంది. సో ఫస్ట్ అంటే డాలీకి నాకు ఇద్దరికి పని ఉంది కాబట్టి మేము ఇద్దరమే స్టార్ట్ అయ్యాము. 1 మంత్ పైన అయిపోయింది. ఇంట్లో నేను మామూలుగా అప్పుడప్పుడు వెళ్ళి అట్లా అట్లా ఎసెన్షియల్స్ అన్ని తీసుకొస్తూ ఉంటాను కదా, అట్లా 1 మంత్ అయింది, వెళ్దాం సరే ఈ రోజు రేపు అనుకుంటున్నాం అనమాట. రోజు లేజీగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా పాప స్కూల్ దాంట్లో ఫుల్ బిజీగా ఉంటుంది కాబట్టి ఇంకా ఈ రోజు అయితే పిన్నికి కావాల్సినవి, మనకు కావాల్సిన మంత్లీ ఎసెన్షియల్స్ మొత్తం అన్ని ఒకేసారి తీసుకోవాలి. ఈరోజు కొంచెం పని ఉంది. అండ్ ఇప్పుడు ఎక్కడికి డాలీ ఫస్ట్? ఎస్పీ సూపర్ స్టోర్కి వెళ్ళాలి, అక్కడ అయితే చాలా బాగుంటాయి అనమాట. అక్కడ కాదు ఇంకొకటి,
అమ్మో ఈరోజు సండే కదా క్లోజ్ ఉంటుందేమో. యాక్చువల్గా ఇక్కడ డీమార్ట్ కూడా ఉంది, డీమార్ట్కి ఈరోజు అంటే సండే కదా ఎక్కువ రష్ ఉంటారు. అండ్ ఎస్పీలో మాకు కొంచెం క్వాలిటీ బాగా ఇష్టం అనంతపూర్లో, సో అక్కడికే వెళ్తూ ఉంటాం యూజువల్గా కూడా. అక్కడికి వెళ్ళి మనకు కావాల్సినవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా ఏం చెప్తున్నాను నిరంజన్, పెయింటా? పెయింట్ కావాలంట కదా మీకు. ఇక్కడ నుండి ఇంకా కన్స్ట్రక్షన్ సౌండ్ ఏదో స్టార్ట్ అయిపోయింది, రోడ్డు అంతా కన్స్ట్రక్షన్లో ఉంది మాకు అక్కడ. సో ఏమైందంటే ఆ పెయింట్, ఎందుకంటే మా అమ్మమ్మ వచ్చేసి ఊరు నుండి వచ్చేటప్పుడు ఒక కార్పెట్ లాంటిది ఒకటి ఇచ్చి పంపించారు, దాన్ని వాషింగ్ కేసాం చాలా రోజులు అయింది కదా అని. సో అది వాషింగ్ కేసినప్పుడు అది ఆరపెట్టినప్పుడు ఆ కలర్ అంతా గోడకు అయిందనమాట. సో గోడ మీద వేసినప్పుడు ఆ కలర్ అంతా అవ్వడంతో నార్మల్ దానికి వేసిన కలర్ అంతా పోయింది, అది తీసుకోవాలి అని చెప్పేసి గుర్తు చేస్తుంది. దానికి మా డాలిన్ అవుతుంది బాగా అయింది కలర్ అంతా, నేను చూసాను అక్క అని చెప్పేసి. అండ్ రోడ్డు చూసారా ఎలా ఉందో. మనం అనుకున్నట్టే ఇక్కడ ఎస్పీ క్లోజ్లో ఉంది, 1 వరకే ఉంటుందంట. నేను గూగుల్లో టైమింగ్ కూడా చెక్ చేశాను, సర్లే ఒకసారి వెళ్దాం, దగ్గరకు వచ్చేసినాక చెక్ చేశాను, ఒకసారి వెళ్ళి చూద్దాం ఉంటుందేమో అనుకున్నా, కానీ అది లేదు. ఇంకా ఆల్టర్నేట్ ఆప్షన్ మోర్ దగ్గరికి ఇంకొక మోర్ ఉంటుంది అనమాట, ఇంకొక దగ్గర. కాకపోతే ఇక్కడ రోడ్ చూసారు కదా మొత్తం అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, 4 లైన్ చేస్తున్నారు మా మెయిన్ రోడ్స్ అన్ని ఇక్కడ. సో టవర్ క్లాక్ దగ్గర నుండి ఆ పీటీసీ దగ్గరికి వెళ్ళేది అక్కడ మొత్తం ఆ బ్రిడ్జ్ ఒకటి వస్తుంది లేండి ఇక్కడ, అదంతా మొత్తం డౌన్ అయిపోయింది అండ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళడానికి లేదు ఆల్టర్నేట్ ఆప్షన్, ఇంకొక బ్రాంచ్ ఉంది మోర్, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. అక్కడ మనకు కావాల్సినవన్నీ దొరకవు, కొన్ని దొరుకుతాయి, డాడీకి ఇష్టమైనటువంటి ఇక్కడ ఎస్పీలోనే ఉంటాయి, చూడాలి అక్కడ మోస్ట్లీ దొరుకుతాయా దొరకవా అని. చిన్న చిన్న ఎసెన్షియల్స్ అన్ని దొరికేస్తాయి కానీ ఈ స్నాక్స్ అన్ని అంత క్వాలిటీ ఉండవు అనిపిస్తుంది నాకు. డాలీ నువ్వేనా నిండి ఉంటుందా ఉండదా అని అవప్ అక్కడ చూసింది, సో ఇక్కడ డౌట్ వచ్చినట్టుంది ఉంటుందో ఉండదో అని. ఇంకా వేరే రోజుల్లో వీళ్ళు ఫ్రీ ఉండరు, నేనైతే వెళ్ళి తీసేసుకోవచ్చు. మమ్మీ చికెన్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, నా మోస్ట్ ఫేవరెట్ ఏంటంటే గుంటూరు చికెన్ కర్రీ. దాని రెసిపీ చూపించినట్టున్నాము ఆల్రెడీ మన ఛానల్లో ఎప్పుడో. సో దాంట్లో ఖచ్చితంగా కాజు కావాలి. మా మమ్మీ ఈరోజు కాజు లేదని చెప్పేసి ఆల్మండ్స్ వేసింది, టేస్ట్ అండ్ ఫ్లేవర్ కొంచెం మారిందనమాట. కానీ కాజు వేస్తే కర్రీలో కొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఇంకా చిన్న చిన్న కావాల్సినవన్నీ తీసుకుంటున్నాను. అండ్ డాలీ అయితే లిస్ట్ రాసి పంపించుంటుంది అనమాట పిన్ని, సో దానికన్నిటికీ ఏవేవి తీసుకున్నా ఏంటి అని ఒక చెక్ మార్క్ లాగా వేస్తూ ఉంటుంది. డాలీకి కూడా మంచిగా అలవాటు అయిపోయింది, తన వాటికి తను తీసుకుంటూ ఉంటుంది గ్రోసరీ షాపింగ్ కానీ లేదంటే ఏ విషయం వచ్చినా ఒక ప్రాపర్ హెల్ప్ ఉండాలి, ఒకరు ఉంటేనే వెళ్తాను ఒకరు ఉంటేనే చేస్తాను అలా ఏం లేదనమాట, బాగా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది. అండ్ దుబాయ్ నుండి వచ్చింది కదా, ఇన్కంప్లీట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏం లేవంట, అన్నీ కంప్లీట్ చేసుకున్నాను. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమేమి అడిగారు, స్కూల్లో విశేషాలు ఏంటి, అన్నీ ఇంటికి వచ్చిన తర్వాత మనం అడిగి కనుక్కోవాలి, లేదంటే అస్సలు చెప్పదు, సైలెంట్ ఉంటుందా, ఏం లేదక్క అంతా బాగానే ఉంది, ఏం అడగలేదు అంటుంది. కానీ ఇంకా తన మూడ్ అనమాట, తన మూడ్ బాగుంటే మొత్తం కూర్చొని అన్నీ చెప్తుంది. ఇంకా మూడ్ బాగాలేదు అనుకోండి, మూడ్ బాగలేదు ఇన్ ద సెన్స్ చెప్పాలి అనిపించినప్పుడు ఇంకా చెప్పదు అనమాట, ఊరికే అవును అడిగారు అంతే వెళ్ళేసి వచ్చినా అని చెప్పినాను అట్లా చెప్తుంది అనమాట. కానీ కొంచెం మూడ్ మంచిగా ఉంటే ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది, ఇట్లన్నారు మా ఫ్రెండ్స్, ఇట్లా చెప్పినారు అట్లా చెప్పినారు అని చెప్పేసి. సో ఒకవేళ వాళ్ళు చెప్పకపోయినా మనమే అడిగి కనుక్కోవాలి ఇంకా అన్ని. అమ్మేం తొందర పెట్టలేదు, నువ్వు మాస్క్ మర్చిపోయి కవరింగ్ వద్ద అయితే మాస్క్ కొనుక్కోడా. లింక్
కూడా చేయించలేదు నాతో అసలు, నేనే పెడతా అని చెప్పి ఇక్కడ అన్ని బిల్లింగ్కి పెడుతుంది అనమాట. ఈరోజు డాలీ డే ఇన్ మై లైఫ్ అయిపోయింది. ఈరోజు లేదు లేదు నేనే ఉంటాను మొత్తం అంతా వీడియోలో, నాన్నేది నా డే ఇన్ మై లైఫ్ చూపించి ఇప్పుడు నువ్వు బిల్లింగ్ కూడా నేనే చేపిస్తాను అంటుంది. సో ఓకే సరే నువ్వే కానివ్వు అని చెప్పాను అనమాట. ఇవేవో తీసుకుంది మొత్తానికి అన్ని స్నాక్స్ మొత్తం అన్ని కవర్ అయ్యేలాగా తీసుకున్నాం ఇక్కడ. ఆల్మోస్ట్ అన్ని కవర్ అయ్యాయి ఒక రెండు మూడు తప్ప. మళ్ళీ ఇక్కడ నుండి ఇంకొక స్టోర్కి వెళ్ళి అవి కూడా తీసేసుకోవాలి. ఏమి బాగా సిల్క్ తింటున్నావా? డైరీ మిల్క్ సిల్క్ తీసుకొని ఉన్నప్పుడు ఆకలిస్తుంది. శానిటైజర్ కూడా వేసుకోలేదు డాలీ నువ్వు. మాస్క్ కూడా మర్చిపోయి వచ్చేసింది డాలీ. శానిటైజర్ కూడా వేసుకోకుండా తినేస్తాను. అప్పుడే టచ్ చేసినావా చాక్లెట్ లేకపోతే కవర్ అయినా? శానిటైజర్ వేసుకొని మళ్ళీ తిను. దోస్ ఆర్ రియలీ ఫన్ మూమెంట్స్ కదా. నేనైతే చాలా మంచిగా ఎంజాయ్ చేశాను. షూట్ చేసేటప్పుడు అయితే నవ్వుతూనే ఉన్నాను అనమాట. డాలీ అడిగే చిన్న చిన్న క్వశ్చన్స్కి ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదా ఫస్ట్ టైం వంట చేసేటప్పుడు పిల్లోళ్ళు. ఈరోజు అంతా డాలీ డే ఇన్ మై లైఫ్ కంప్లీట్ అయిపోయింది. మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నాతో పాటు. ఈరోజు జూహిట్ స్క్వాడ్ కాదు, ఈరోజు డాలీ స్క్వాడ్ అని చెప్పాలి. చాలా బాగా చేసింది, నిజంగానే చాలా బాగా చేసింది నూడిల్స్ అయితే. సో ఫస్ట్ టైం కుకింగ్ అయినా కూడా చాలా ప్రాపర్గా చేసింది. అంటే నేను హెల్ప్ చేసాను అనుకోండి, కానీ పిల్లలు అంత చేయడం కూడా రియలీ నైస్ కదా. యా దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కానీ బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉందో లేదో కూడా చూసుకోండి. అండ్ చాలా మెంబర్స్ నోటిఫికేషన్స్ చెప్పట్లేదు, ఏంటి పోస్ట్ నోటిఫికేషన్స్ అన్నారు. సో మరి అవును ఎందుకు ఆపేశానో నాకు కూడా తెలియదు అది ఇన్ఫ్యాక్ట్. కానీ ఈరోజు చెప్తాను ఓకేనా. సో టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్ గోస్ టు నవ్యశ్రీ గారు. అండ్ ఇంకొకనేముంది, ఒక్క నిమిషం చెప్తాను. వెర్ ఇజ్ ఇట్? యా శ్రీదేవి చౌదరి గారు అండ్ 120D5 హర్షిత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. మీలో ఎవరికైనా షౌట్అవుట్స్ కావాలి అనుకుంటే కింద హ్యాష్ట్యాగ్ పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి మీకు జూహిత్ బ్లాగ్స్లో ఏది బాగా నచ్చింది అని చెప్పేసి కామెంట్ చేయండి. సో నెక్స్ట్ బ్లాగ్లో మీ నేమ్ కానీ షౌట్అవుట్ లాగా ఇస్తానమాట. చాలా రోజులు అయిపోయింది కదా చెప్పి, నాకే ప్రాక్టీస్ పోయిందనమాట. డెఫినెట్లీ మీ నేమ్ ఏదో ఒక బ్లాగ్లో నేను తీస్తాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే. సో యా దట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ and be kind to everyone. Bye guys.